ఈ భూమి మీద అన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, ఒక్క అగ్గి పెట్టే రేటు తప్ప. ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే వాళ్ల విలువ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది, అది వస్తువులైనా మనుషులైనా. ఒకడు నిన్ను కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నాడంటే వాడు నీ కిందే ఉన్నాడని అర్థం. గెలిచేవారి గురి ఎప్పుడు గమ్యం మీదే ఉంటుంది, ఓడేవాడి దృష్టి ఎప్పుడు ఎదుటివాడు గెలవకూడదు అని కుట్ర చేయడంలో ఉంటుంది. వ్యక్తిత్వం లేని వ్యక్తులు నువ్వు వెళ్లే దారిలో డిస్టి చుక్కలాంటోళ్ళు తప్ప వాళ్ళు నిన్ను ఏమి చేయలేరని నువ్వు గ్రహించుకో. నీకు పైన ఉన్న వాడిని చూసి బాధపడకు, నీపై నీకే అసహ్యం వేస్తుంది. నీకు క్రింద ఉన్న వాడిని చులకనగా చూడకు, తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవ్వరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, నీకు గెలవగలను అనే నమ్మకం నీకు పరిపూర్ణంగా కలుగుతుంది. ఏడుపుకి కారణాలన్నీ చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేంత పెద్దగా ఏడుస్తాం. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చినా నలుగురికి తెలియకూడదని లోపల ఏడుస్తాం, కుమిలి కుమిలిపోతాం. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్లకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్లే ఎక్కువ. ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వారికి దేవుడు ఇచ్చే అతిపెద్ద శిక్ష వాళ్ళు నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. మీ లోపాలను మీకు చెప్పేవారికి ధన్యవాదాలు తెలపండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు అందంగా చెక్కుకోవడానికి వాళ్ళు మీకు సుత్తిలా ఉపయోగపడతారు. విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను బాధ పెడుతుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు మాటలతో, వారి చేతలతో నిన్ను బాధ పెడతారు. ఊదేసుకొని ముందుకెళ్ళిపోవడమే తప్ప వాళ్లకు విలువ ఇవ్వకూడదు, వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కోపం వచ్చినప్పుడు గట్టిగా రవడానికి బలం అవసరం లేదు, కానీ తమాయించుకుని నిశ్శబ్దంగా ఉండడానికి దానికి చాలా శక్తి కావాలి. మనిషి విలువ పాటించే విలువలు మరియు వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఎవరో పెంచేస్తే పెరిగిపోదు, తెంచేస్తే తెగిపోదు. విలువ ఎవరు ఇవ్వట్లేదనే బాధ ఎందుకు? ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మీ విలువ మీదే, మీ గౌరవం మీదే, మీ హోదా కూడా మీదే. అన్యాయం జరిగిందని కాస్త కన్నీరు పెడితే ఓదార్చే చేతుల కన్నా చుట్టుకాటేసే కూరలే ఎక్కువగా ఉన్నాయి. నేటి సమాజానికి రక్తం రుచించినంతగా కన్నీళ్లు రుచించవు. నటించేవాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. ముఖానికి రంగులేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించడం చాలా కష్టం. ఈరోజు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న వారిపై నువ్వు చూపిస్తున్న నిర్లక్ష్యమే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వు ప్రాణంగా ప్రేమించేవాళ్ళు నీపై చూపిస్తారు. అప్పుడు ఆ బాధ నువ్వు తట్టుకోలేవు. ఎప్పుడైతే నమ్మక ద్రోహం చేసేవారిని, వెన్నుపోటు పొడిచేవారిని మీ పక్కన పెట్టుకుంటారో అప్పుడు పోరాటంలో మీరు సింహమైనా నక్కతో ఓడిపోవాల్సి వస్తుంది. నిజాయితీగా ఉండడం వలన మాత్రమే గాయపడుతున్నాము, నమ్మకంగా ఉండడం వలన మాత్రమే శోధింపబడుతున్నాము, ఎదురు చూస్తూ ఉండడం వలన మాత్రమే మోసపోతున్నాము, బాధ్యతగా ఉండడం వలన మాత్రమే కోప్పడుతున్నాము. చెడ్డవాడు చచ్చేటప్పుడు మాత్రమే బాధపడతాడు, కానీ మంచివాడు చచ్చేంత వరకు బాధపడుతూనే ఉంటాడు. మనస్సు విరిగిపోయిన తర్వాత మౌనాన్ని తప్ప మాటలకు స్థానం లేదు. బాధ మనస్సుని మాత్రమే కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు వదులుకుంటే తర్వాత నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినా అది నీకు దొరకదు. అది వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే, దొరికినప్పుడు దాన్ని అనుభవించండి, దాని విలువ గుర్తించి గౌరవించండి. నువ్వు నచ్చావని నీ జీవితంలోకి వచ్చే వాళ్ళకి ఆహ్వానం అవసరం లేదు. నువ్వు నచ్చలేదని నిన్ను వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు. ఏమి జరిగినా తగ్గేది లేదు, ఎవరి అరుపులకు బెదిరేదీ లేదు. అధర్మం చావు దెబ్బలు కొడుతూ ఉంటే చేత కాని ధర్మం నీతులు చెబుతూ కూర్చుంటుంది. ఓర్చుకోమంటుంది, ఓర్చుకోకు, నువ్వు ఓ చేత కానివాడివైపోతావు. ధైర్యంగా పోరాడు, అది ప్రాణమైన యుద్ధమైన, ఓటమైన గెలుపైన. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగినా సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగారిచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదు. చేయకుండా చేశాననేవాడు అధముడు,
కొద్దిగా చేసి కొండంతా చేశానని చెప్పేవాడు గర్వపోతు, ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. శక్తి ఉన్న ఒద్దికగా ఉండడం రామతత్వం, అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం, కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయతత్వం, ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేది రామాయణ పరమార్థం. సహనమంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం, ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం, వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. వ్యక్తిత్వం అనేది కొంటే రాదు, తల్లిదండ్రులు నేర్పితే వస్తుంది, గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది, కొందరికి పుట్టుకతో వస్తుంది. సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలనుకున్నా వినాలనుకున్నా ముందు నువ్వు గెలవాలి, గెలిచే తీరాలి. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు, చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. గుణమున్నవాడు కాబట్టి రాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తల ఎత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు.